అనురాగాలతో ఉండే అన్న తమ్ముడి మధ్య రాజకీయాలు అడ్డంగా వస్తే ఆ ప్రేమ అనురాగాలు ఎలా మార్తాయో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ ది టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. హాయ్ అత్తమ్మా. అత్తమ్మా నీకు అమ్మ అయితే నాకు అత్తమ్మే కదా. ఇలాగే హాయ్ అమ్మ అని పిలిచావు, ఆవిడ పంపించేసావు, హాయ్ అక్క అని పిలిచావు, ఆవిడ అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చేసావు. నీకు వరుసలు కలిపిన వాళ్ళందరూ వరుస పెట్టి పోతనే ఉండరేడా, పోతనే ఉండరేడా. నీకు ఒకటి చెప్పనా, ఈ ప్రపంచంలో రెండే రెండు అందమైనవి ఏంటి, ఒకటి నువ్వు రెండు నేను. మేడం అన్నారు కదా, మేడం చాలా అందంగా ఉన్నారని, అదంతా భజన భజన. మేము ఇంత అందంగా రెడీ అయ్యేది ఎవరి కోసం, మీకోసం కాదు. మేము మందు తాగేది మీకోసమే. రాత్రి పెగ్గేసేటప్పుడు కాజల్ 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 అనుకుంటే తాగానుకో, కాజల్ కనపడిద్ది. సమత 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 అనుకుంటే తాగానుకో, సమత కనపడిద్ది. రాత్రి అనుకో సారు సన్నీలేని సన్నీలేని సన్నీలు అనుకుంటే వేసారట పెగ్గు, వేసారట పెగ్గు. నాకు కన్ఫ్యూజన్ ఉంది ము, మనకి పెళ్లి అయింది కదా, అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా? నాకు అదే కన్ఫ్యూజన్, అసలు పెళ్లి అమ్మాయి తాయిందా అబ్బాయి తాయిందా, అబ్బాయి తాయిందా అని. ఫస్ట్ నైట్ అనేది మూడు రోజులు ఎందుకు, కలకాలం చేసుకోవచ్చు కదా. కలకాలం చేయడానికి మాకు తోపి ఉండదు, కలకాలం కావాలంట, కలకాలం కావాలంట. హలో ఆడోళ్ళు అనుకుంటే ఏమనుకుంటున్నావురా, బస్ ఎక్కితే సెపరేట్ సీట్ ఉంటది, పార్కింగ్ లాట్ లో స్పెషల్ ఉమెన్స్ పార్కింగ్ కూడా ఉంటది. మీకు అన్ని స్పెషల్ ఎందుకు పెడతారో తెలుసా, మీ నోట్ లో నోరు వేయటం కన్నా మీకు ఒక స్పెషల్ పక్కన పెడతాం మంచిది అని చెప్పి. అన్నయ్య వచ్చేట ఏమైంది, మా అన్నయ్య పవర్ఫుల్ అండి బాబు, ప్రెసిడెంట్ అవ్వబోతున్నాడు ఈ ఊరికి. పద పద జాన్సీ బుల్లెట్ భాస్కర్ టీమ్ లోకి వచ్చావు కదా, బయట జనాలు ఏమంటున్నారు? ఒకప్పుడు పల్సర్ బైక్ జాన్సీ, పల్సర్ బైక్ జాన్సీ అనేవారు, మరి ఇప్పుడు అయ్యో పాపం జాన్సీ అంటున్నారు, జాన్సీ అంటున్నారు. ఏ జాన్సీ, మన ఇద్దరు ప్రశాంతంగా అలా అలా బయటికి వెళ్తాం, ఎక్కడికి వెళ్తాం చెప్పు. సింధ్యా మల్కాపురం గాజోక, సింధ్యా మల్కాపురం గాజోక, సింధ్యా మల్కాపురం. ఈ అమ్మ కడుపు మాడ మొగుడు పిల్లలల్లే రూట్ చెప్పమంటే నీ బస్ రూట్ చెప్తావంటే. అమ్మో మా మేనేజర్ గారు తిడతారండి. ఏం కాదు, ఆర్కే బీచ్ వెళ్దాం. వద్దండి, ఎందుకంటే నా రూట్ అది కాదండి. బస్ బుద్ధులు పొడుచుకోలేదు, ఇంకా ఆలస్యం చేయకూడదు. తమ్ముడు పిలిచారు, అరే తమ్ముడు. అన్నయ్య ప్రెసిడెంట్ అవ్వక ముందే జనాలను ఎంత కష్టపెట్టావన్న, ఇప్పుడు దాకా ఎంత కష్టపెట్టావన్న ఇప్పుడు దాకా. అరే టీ తాగా ఊరుకోనయ్య, ఏదైనా నువ్వు తాగే కదా అన్నయ్య నాకు తాగేది. స్నానమైనా చేసావా? ఊరుకోనయ్య నువ్వు స్నానం చేయకుండా నేను ఎప్పుడైనా స్నానం చేసానా అన్నయ్య? ఇంత ప్రేమ ఏంటి అన్న అంటే. అంతే అన్నయ్య, చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం, కలిసే చేద్దాం అన్నయ్య. సరే సరే ఆ పని మనిషిని పిలిపించి తీదమని చెప్పు. బంగారం బంగారం. అయ్య గారు ఒక్క నిమిషం ఇట్లా, ఏ కన్ఫ్యూజ్ అవుతున్నాయి, కన్ఫ్యూజ్ అవుతున్నాయి. జ్వరం ఉండి అబ్బా నువ్వు, జ్వరం ఉండి అబ్బా నువ్వు. అయ్య గారు నాకు బాగా ఆకలిస్తుంది, నువ్వు వండొచ్చి పర్వాలేదు, నువ్వు వద్దొచ్చి పర్వాలేదు, కానీ నా ఆకలిస్తున్న బాధను మర్చిపోతున్నావు. అవునులే, ఒకప్పట్లో నా ఆకలి బాధ నీకు అర్థం కలదు, నా ప్రేమ విలువ నీకేం తెలుస్తుంది. చీ పోరా పోరా. ఎవర్రా ఎర్రగడ్డకి తీసుకెళ్ళాలని తుక్కు కూడా తీసుకొచ్చారు. ఆయన బంగారాన్ని పని బంగారం నీకు ఎన్నిసార్లు, సారీ సారీ
సర్లే గాని పెరట్లో ఉన్న చెట్లకు నీళ్లు పోసావా? చెట్టుకి నీరు పోస్తే పువ్వు ఎరుగుపోతుంది. అవునా? ఇంకో 3 బకెట్లు నీళ్లు తీసుకురండి. ఎందుకు అని అడుగు. ఎందుకు? చెట్టుకి నీరు పోస్తే ఎరుగుపోతుంది. అవునా? అయితే ఇంకో 3 బకెట్లు నీళ్లు తీసుకురా. ఎందుకు? మీరు ముగ్గురు పెరట్లో ఉన్న చెట్లకు నీళ్లు పోసావా? చెట్టుకి నీరు పోస్తే ఎరుగుపోతుంది. అయితే ఇంకో 3 బకెట్లు నీళ్లు తీసుకురా. ఎందుకు? మీరు ముగ్గురు ఎండిపోయారు కదా, మీ మీద కూడా జల్లుతారు, ఎరబోస్తారు. చీప్ పోరా పోరా. అది కాదు, బంగారాన్ని ఎందుకు పని మనిషిగా తీసుకొచ్చారు? ఏమండి, వీళ్ళ అమ్మ పెళ్ళయ్యాక మా అమ్మాయికి బంగారాన్ని పెట్టాలి అంది, అందుకే బంగారాన్ని పని మనిషిగా తీసుకొచ్చి పెట్టాను. లోపలికి పని చూసుకోవే. దీన్ని ఎక్కడ తగులుకొచ్చారా? ఇవేగా తీసుకొచ్చి నన్ను అడుగుతావు, నన్ను అడుగుతావు. సరే సరే, ఆ పిఏ గారు రే, పిఏ రా త్వరగా. సార్, ఎలక్షన్ కి నోటిఫికేషన్ వచ్చింది సార్. ఈసారి మీలో ఎవరు పోటీ చేస్తున్నారు సార్? ఎవరంట్రా, సిగ్గుందా? ఈ ఊర్లో మా అన్నకంటే మగాడు ఎవడున్నారా? అన్న, ఈసారి కూడా నువ్వే ప్రెసిడెంట్ అవ్వాలి. సంతకాలు పెట్టండి సార్, ఫార్మాలిటీస్ పూర్తి. హలో, ఓకే. ఏమైందిరా సార్? ఈసారి ఎలక్షన్ లో సీటు మగవాళ్ళకి కాదు సార్, ఆడవాళ్ళకి ఇచ్చారంట. దానికే ఉంది, అన్నయ్య కాకపోతే వదిన. ఏమే సంతకం పెట్టు. ఆగండి, చూడండి. ఇప్పుడా ఇప్పుడా ఏంటి అసలు, నేనుండగా మీ వదిన ఎలా అవుతుంది? అన్న తర్వాత వదినే అవ్వాలి. అంటే మీ వదిన ప్రెసిడెంట్ అయితే నేను ఇంట్లో పని మనిషిలా కూర్చోవాలా? కుదరదు. ఈసారి నేను పోటీ చేస్తాను, వెళ్ళి మీ అన్నకి చెప్పు. అన్నయ్య, సైన్ చేయటం కుదరదు. ఏంట్రా, ఈసారి నా పిల్లం ప్రెసిడెంట్ అయితే. అన్నయ్య, నీ పిల్లం ప్రెసిడెంట్ అయితే నా పిల్లలు ఇంట్లో అంట్లు తొక్కుంటూ కూర్చోవాలా? మరి నీ పిల్లం ప్రెసిడెంట్ అయితే నా పిల్లలు వీధికి వెళ్ళి జాస్ వేయాలా? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా పిల్లమే ప్రెసిడెంట్. ఏంటి అన్నదమ్ముల మధ్య మధ్య మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడు వింటే. నిన్న కాక మొన్న వచ్చావు, నేను ఇక్కడ ఫస్ట్. ఇట్రా, ఎవరు వచ్చారు నిన్న కాక మొన్న? నేను పెడతాను. సంసారం ఒక చదరంగం. నిన్న కాక మొన్న వచ్చిన పిల్లం కోసం అన్నను వదిలేస్తావా? నిన్న కాక మొన్న వచ్చిన పల్సర్ బైక్ కోసం తమ్ముని వదిలేస్తావా? గుర్తు గుర్తుకే మీ ఓటు, టమాటా గుర్తుకే మీ ఓటు. ఎలక్షన్ లో నేనే గెలిచి తీరుతా. ఎలక్షన్ లో నేను ప్రచారం చేస్తా, నా పిల్లానికే ఓట్లు వేస్తారు. అమ్మలారా అక్కలారా, మా ఆవిడికి ఓటేస్తే మీకు తెల్లారితే నోట్ల కట్టలు. నా ఓట్ల విషయంలో ఆడ మగ తేడా లేదు. సూపర్ అమ్మా, ముందు దీన్ని ఆడ మగ ముందు చెప్పానండి, తర్వాత తర్వాత చూద్దాం. మా ఆవిని గెలిపిస్తే ఊర్లో ఉన్న పిల్లలందరినీ నా పిల్లలుగా చూసుకుంటా. ఊర్లో ఉంది సగం నీ పిల్లలే కదరా, ఇక నీ పిల్లలా చూసుకునేదేంటి చూసుకునేదేంటి? అమ్మలారా అక్కలారా, మీ పిల్లలు ఆడుకోవడానికి మా ఊర్లో ప్లే గ్రౌండ్ లేదు. నా పిల్లల్ని గెలిపిస్తే నేను ప్లే గ్రౌండ్ కట్టిస్తా. అక్కర్లేదమ్మా, పిల్లలు ఆడుకోవడానికి మినీ గ్రౌండ్, పెద్దలు ఆడుకోవడానికి పెద్ద పెద్ద గ్రౌండ్. ఏమండి చెప్పండి, నేను గెలిస్తే ఊర్లో ఉన్న వాళ్ళందరికి పట్టు చీరలు కొనిస్తా. సూపర్ అమ్మా, ముందు ఈవిడికి గుడ్డ మొక్కలు కొనుక్కోమనమ్మా, గుడ్డ మొక్కలు కొనుక్కోమనమ్మా. అమ్మా, ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరికి మంచి హామీ ఇస్తున్నాను, మీరు నీళ్లు తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇంటికి 10 ప్లాస్టిక్ బిందెలు ఇస్తాను. మీ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా నేను ముందుంటా. అవునమ్మా, 2000 3000 ఈడే ఈవెంట్లు చేస్తాడు, ఈడే ఈవెంట్లు చేస్తాడు. నన్ను కాని గెలిపిస్తే మన ఊరికి రైలు లేదు, ట్రాక్ ఇప్పిచ్చేస్తా. వద్దమ్మా, మీ రైల్వే ట్రాక్ ఆపండి, లేకపోతే ఆ ట్రాక్ ని పడి జనాలందరూ చచ్చిపోతారు. వద్దు తల్లి. నన్ను గాని గెలిపిస్తే పిల్లలు పాలు లేకుంటే ఏడుస్తున్నారు, అందుకే ఇంటికి ఒక బర్రెను కొనిస్తా. ఆ బర్రెల్ని ఈ దున్నపోతు కాడికి తీసుకురండి, పాలు ఇచ్చేలా చేస్తాడు, పాలు ఇచ్చేలా చేస్తాడు. ఊర్లో ఓట్లు రావాలంటే ఏం చేయాలి? ఇలా అడుక్కుంటే ఓట్లు రావు సార్. మన రాంబాబు గారు తాత చచ్చిపోయారు, అక్కడికి వెళ్ళి మీరు అడిగారు అనుకో, సింపతితో ఓట్లు వస్తాయి సార్. ఎన్ని కోరికలతో చచ్చిపోనారా తాత? ఇంతకీ మీ తాత కోరికలు ఏంట్రా? ఇప్పుడు పడుకునే ముందు ఒక డాన్స్ చూసి పడుకునేవాడు. మా ఆవిడ ఏం, మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది. ఏ, నేను డాన్స్ చేస్తే ఓటు మనకు అవునా? ఏ రమేష్, నా పిల్లలు డాన్స్ చేసింది, ఈ ఓటు మీ తాత నాకే వేయాలి. ఏ సాంగ్ పెట్టండి అబ్బా. ఏ ఏ
బాధయ్య ఇగో ఇప్పుడు చూడు మా ఆవిడేస్తది మీ తాత ఆత్మ శాంతి చేకూరుతది మ్యూజిక్ ఇప్పుడు అందింది సార్ వార్త ఎలక్షన్ రిజల్ట్ వచ్చిందట సార్ చదువు మరి మన గ్రామ ప్రజలకు తెలియజేయనేమనగా సర్పంచ్ ఎలక్షన్ లో జరిగిన ఓట్ల లెక్కింపు మొత్తం ముగిసింది ఈ ఓట్ల లెక్కింపులో 10,000 ఓట్ల భారీ మెజార్టీతో వర్ష 10,000 ఓట్ల భారీ మెజార్టీతో ఝాన్సీ వీళ్ళిద్దరిని దాటుకొని బంగారం గెలిచింది చెట్టుకి నీరు పోస్తే పువ్వు వస్తుంది అలాగే నామినేషన్ చేస్తేనే కదా నేను గెలుస్తాను ఇప్పుడు ఇదే ప్రెసిడెంట్ అదే ప్రెసిడెంట్ పద ఇంట్లో లోపలికి వెళ్ళి అంటులు తోముకుంది ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు కృష్ణ భగవాన్ గారు హామీలు ఇచ్చారు కదా ఎలక్షన్ హామీలు ఇంకొంచెం హ్యూమరస్ గా ఉండుంటే హామీలు బాగుండేమో అనిపించింది తర్వాత ఈ ఎలక్షన్స్ అయ్యి మూలంగా నాకన్నా బాగా ఖుష్బు గారు చెప్తారు ఖుష్బు మ్యామ్ భాస్కర్ గారు ఎవ్రీబడి ఇస్ డన్ వెరీ వెల్ ఒకవేళ కృష్ణ భగవాన్ గారు జెంట్స్ వైపు నుంచి ఖుష్బు గారు లేడీస్ వైపు నుంచి పోటీ చేస్తే మీరు ఎవరికి ఓటిస్తారు బంగారం చెప్పు బంగారం మేడం సో ఖుష్బు గారి వైపు 1 ఓట్ మాస్టర్ గారు మీ ఓట్ నేను కొత్తగా వచ్చాను నా ఓటు చల్లదండి అలాంటివి ఇక్కడ కుదరదండి చెప్పండి సార్కేన్ కృష్ణ భగవాన్ గారు 1 ఓట్ జిత్తు మేడం గారికి ఖుష్బు గారు లీడ్ లో ఉన్నారు ప్రస్తుతానికి 2 ఓట్స్ తో శవం గారు మీ ఓటు కృష్ణ భగవాన్ గారు శవానికి ఓటక్కు ఉండదా యాసి గారు మీ ఓటు మేడం కి వర్ష గారు మేము ఏం చేసినా మగవాళ్ళని గెలిపించడం కోసమే కాబట్టి మీకేస్తాను సార్ ఓటు సో కృష్ణ భగవాన్ గారు 3 కదా మేడం కూడా 3 మా హామీ లేదు బాలేదు అన్నారు కదా వాళ్ళు ఏ హామీలు ఇస్తారో చెప్పండి సో ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు యాజ్ కంటెస్టెంట్స్ మీరు కూడా ఇప్పుడు మిగిలింది 2 ఓట్స్ కాబట్టి ఆల్మోస్ట్ టై బ్రేకర్ లో ఉంది సిచ్యువేషన్ మీరు వాళ్ళ గురించి ఏం చేస్తారు అని మీరే కన్విన్స్ చేయాలి వాళ్ళ ఓట్స్ ఇందాకలాగే మీరు ఏం చేసినా నవ్వుతాను నేను మీరు ఏం చేస్తారో అది నిజంగా చెప్తున్నాను బాగుంటే బాగుంది చెప్తాను లేదంటే ఇంకా వర్క్ చేయాలి చెప్తాను మా అందాల దేవత ఖుష్బు గారికి నా ఓటు సార్ ఖుష్బు గారు 4 ఓట్స్ కృష్ణ భగవాన్ గారు 3 మరి నా ఓటు అడగలే సార్ మీకే ఓటు వేయాలి సార్ నా ఓటు కూడా ఖుష్బు గారికి భగవాన్ గారే ఇంకా ఓటు ఇచ్చేసారంటే ఇంకా ఏ నీ ఓటు ఎవరికి రకా బయలుదేరు సో మొత్తానికి ఎలక్షన్స్ లో